بسم الله الرحمن الرحيم ومن أحسن قولا ممن دعا إلى الله الحمد لله والصلاة والسلام على رسول الله بري بيكشا كلارا ميان اسلام إسلامي السلام عليكم ورحمة الله وبركاته نيتي من عمشم ప్రాపంచిక వ్యామోహం అసలుద్దు అల్లా సుబాన హోతల కురాన్లో సెలవిస్తున్నమాట అహూదు బిల్లాహిమిన షైతోన్ రజీం వమల్ హయాతున్య ఇల్లా మత అల్ హురూర్ ప్రావ ప్రాపంచిక జీవితం ఓ మాయా వస్తువు తప్ప మరేమీ కాదు అభిమాన మిత్రులారా ప్రపంచ జీవితం అశాశ్వతమైనది నీటి మీద లాంటిది ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు ఇలాంటి ఎన్ని మాటలు మనం విన్నా ఎన్నిసార్లు విన్నా ఎందరు వ్యక్తులతో విన్నా ఎలాంటి వ్యక్తులతో విన్నా దాని ప్రభావం కాసింతసేపే ఉంటుంది మళ్ళీ మనం ఆ ప్రపంచ వ్యామోహం వైపునకే లాక్కోబడుతూ ఉంటాం మళ్ళీ ఆ ప్రపంచ వ్యామోహ ఊబిలోనే లోతుగా కూరుకుపోతూ ఉంటాం ఎందుకంటే హారూత్ మరియు ల యొక్క మాయా మంత్రం కన్నా శక్తివంతమైనది ప్రపంచం చేసే మాయా మంత్రం మరియు మారుత్ల యొక్క మాయా మంత్రం కేవలం భార్య భర్తలను దూరం చేసేది ప్రపంచం ప్రపంచం చేసే యొక్క ఆ మాయా మంత్రం ఎంత భయంకరమైనది అంటే దాసుని ఏకంగా దేవుడి నుండి దూరం చేసేస్తుంది కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం సదా అల్లాహ సుభాన హుతహాలాతో ఈ దువా చేసేవారు ఓ అల్లాహ ప్రాపంచిక వ్యామోహాన్ని నా జ్ఞాన పరమార్థంగా నా బాధలన్నిటికీ మూలంగా నువ్వు చెయ్యకు స్వామి అని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు దువా చేసేవారు నిజంగా ఈరోజు దాసుడు దైవానికి దూరమయ్యాడన్నా కొడుకు తండ్రికి దూరంగా బతుకుతున్నాడన్నా ఇలా ఎవరికి ఎవరు దూరంగా మసులుకుంటున్నారు అసలు సంబంధమే లేకుండా బతికేస్తున్నారు అన్నా వాటన్నిటికీ మౌలిక కారణం ప్రాపంచిక వ్యామోహం అన్నడబులు ఎటువంటి సందేహం లేదు మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట ఎవరి యొక్క జీవిత పరమార్థమైతే కేవలం ప్రపంచాన్ని ప్రోగు చేసుకోవాలి అనేదై ఉంటుందో అల్లా సుభాన హోతాల అతని సకల వ్యవహారాలను చిందరవందర చేసేస్తాడు దారిద్ర్యాన్ని పేదరికాన్ని అతని రెండు కళ్ళ మధ్య పెట్టేస్తాడు మరి అతను ఎంతగా కాళ్ళు చేతులు కొట్టినా ఎంతగా పరిశ్రమించినా ఎంతగా చెమట కార్చిన అతని విధి రాతలో ఎంతైతే అతనికి లభించాలని ఉంటుందో అంత మాత్రమే అతనికి దక్కుతుంది మరెవరైతే వారి జీవిత పరిమా పరమార్థం పరలోకాన్ని బాగు చేసుకోవాలని ఉంటుందో అల్లాహ సుభాన్ హోతాల వారి సకల వ్యవహారాలను చక్కబెడతాడు వారికి నిరపేక్షతను ప్రసాదిస్తాడు వారు గొప్ప మనసున్న మహారాజులుగా ఉంటారు అలాగే ప్రపంచం వారి అవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు మరో సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఓ కాలం రానున్నది అప్పుడు ఎలాగైతే బాగా ఆకలి మీద ఉన్న యొక్క వ్యక్తులు అన్నమున్న విస్తరి మీద పడతారు అలానే ప్రపంచ జాతులన్నీ మీ మీద విరుచుకుపడతాయి అని ప్రవక్త అన్నారు అది భిన్న సహాబా భూధవి ప్రవక్త సలల్లాహు అలీ వసలం మరి ఆ దినాన మేమేమైనా సంఖ్యాపరంగా చాలా తక్కువ స్థాయిలో ఉంటామా అని ప్రశ్నించారు ప్రవక్త సలహేశం అన్నారు లేదు సంఖ్యాపరంగా మీరు చాలా పెద్ద సంఖ్య కలిగిన యొక్క సమూహంగా ఉంటారు అయితే ఎలాంటి విలువ ఉండదు ఎలాగైతే వరద సమయంలో నీటి మీద కనబడే నురుగు ఉంటుందో అది ఎంతగానైతే తేలికనే ఉంటుందో ఎంత తొందరగానైతే అయితే ఎగిరిపోతుందో అలాంటి పరిస్థితే మీది కూడా ఉంటుంది మీ భయం అనేది వారికి ఉండదు మరి దానికి కారణమేమిటి ఆ స్థాయిలో మేము ఉండి కూడా ఎందుకు ఎలాంటి విలువ లేకుండా పోతాము అంటే ప్రవక్త సల్లూ వారు అన్నారు మీ హృదయాలకు వాహన అనే ఓ రోగం చుట్టుకుడు చుట్టుకుంటుంది సహాబాలన్నారు వాహన్ అంటే ఏమిటి ఉదయ ప్రవత సల సంవారం ప్రవత సంవారం మౌత్ ప్రాపంచిక వ్యామోహం ప్రపంచం అంటే వల్ల మాలిన అభిమానం మరణం అంటే భయం కాబట్టి మిత్రులారా అల్లాహ్ అల్లాహ సుబానహతలా ఎంతైతే మన అదృష్టంలో రాసి పెట్టాడు ప్రాపంచిక జీవితంలో దానికోసం మనం కష్టపడాల్సిందే సంపాదించాల్సిందే సాధించాల్సిందే స్వయంగా అల్లాహ సుబానహోతలా సెలవిస్తున్నమాట ఫైదా ఖుదిఅత్సలాత్ ఫిరూమి శుక్రవారం నమాజ్ అయిపోయిందా మీరు భూమిలో సంచరించండి అల్లా సుబాన హోతల భూమిలో మీకోసం అనేది ఉంచిన జీవనోపాధిని మీరు అన్వేషించండి అని అల్లాహుభాన చెప్తున్నాడు కాబట్టి ధర్మసమ్మతమైన పద్ధతిలో ధనాన్ని అర్జించడంలో తప్పులేదు అయితే ఎలాగైనా సరే ధనం వచ్చి పడాలి ఎలాగైనా సరే నేను కుబేరు నవ్వు అయిపోవాలి రాత్రికి రాత్రే నేను కోట్లకు పడగలెత్తాలి అన్న యొక్క ఈ దురాశ ఏదైతే ఉందో చూడండి అదే మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఈ విషయంలో అతనికన్నా ముందు ఉండాలి ఈ విషయంలో అతనికన్నా అతనికన్నా ఒక అడుగు ముందే ఉండాలన్న ఆలోచనతోనే మనిషి అనేది సమాధి వరకు చేరుకుంటాడు కాబట్టి మన అసలు నివాస స్థలం పరలోకం ప్రపంచం అనేది పరలోకపు యొక్క పంట పొలం లాంటిది కనుక ఇక్కడ ఎలాంటి విత్తనాలను అయితే మనం నాటుకుంటామో అలాంటి ఫలాల్ని అక్కడ మనం కోసుకుంటాం కనుక ప్రపంచంలో పుణ్యాలనే యొక్క ఈ విత్తనాన్ని మనం నాటి అక్కడ నాటితే సత్కారాలు అనేక ఈ విత్తనాల్ని మనం నాటితే అక్కడ గొప్ప సన్మానాల రూపంలో మనం ఫలాల్ని పొందే అవకాశం ఉంది కనుక అదే రకంగా మీరు కూడా మసలుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము అస్సలం వరహమతుల్లాహి